ఎట్లా ఎంత ఉంది అవన్నీ చూసుకుని కదా చేయాల్సింది. డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి అయి ఉండి రాళ్ళు పాతుండి లేకపోతే గట్లుండి మీ పొలం మ్యుటేషన్ లేకపోతే డిస్ప్యూట్ లేకుండా ఉంటే మ్యుటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద అసలు మీ పొలానికి సంబంధం ఏంటి అంటే మీరు చంద్రబాబు దేవ్ పంచన చేరి విఘ్నులయ్యండి, ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి. దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ అధిక ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది? బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడతారు, ఏ ట్వీట్ చేయమంటే ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు అధికారం, చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువులో నుంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో, 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాలు 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని, ఆవుల దొడ్డిలో 3 ఎకరాలు చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు? మీతో ఉన్నటువంటి ఈ 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.